వెల్కమ్ టు రాజహంస టీవీ. సర్వేలు అంటే ఈ సర్వే సంస్థలు ఏంటంటే కొన్ని ప్రైవేట్ సర్వే సంస్థలు ఉంటాయి, కొన్ని పార్టీలే ఆ సర్వే సంస్థలను పెట్టుకొని సొంతంగా సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి, కొన్ని ఏంటంటే పెయిడ్ సర్వే సంస్థలు ఉంటాయి. అంటే అక్కడ ఓడిపోతారని తెలిసినా కానీ వాళ్ళు ప్రజల్లో గెలుస్తారు అనే ఒక విధంగా రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి సర్వే సంస్థలు సొంతంగా కూడా పార్టీ కూడా సర్వేలు చేయించుకుంటూ ఉంటుంది. అంటే సొంత పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో కూడా సర్వే సంస్థలు సర్వేలు చేయించుకుంటూ ఉంటాయి, ఎక్కడెక్కడ ఏమేమి మైనస్ ప్లస్ అవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాయి. ఈ రాజకీయాల్లో కూడా ఈ సర్వే సంస్థలు చేస్తూ ఉంటాయి, కొన్ని ప్రైవేటు కొన్ని కొత్త సర్వే సంస్థలు కూడా ఉంటాయి. కొన్ని ఏం చేస్తాయంటే ఆటోమేటిక్ గా ఎవరో సర్వే చేసినటువంటి వాటిని కూడా బేస్ చేసుకొని వీళ్ళ జ్ఞానాన్ని కూడా జోడించి వీళ్ళు కూడా మాది ఒక సర్వే సంస్థ అంటూ కూడా చేసుకుంటూ ఉంటారు. ఏది ఏమైనా రాజకీయాల్లో సర్వేలు చేయించుకోవడం, ఒకవేళ సర్వేలు చేయించుకున్నా అది పబ్లిక్ గా కూడా దాన్ని ఎప్పుడు కూడా ప్రచారం చేయకూడదు. అలా ప్రచారం చేసినట్లయితే అది ప్రజల మీద కూడా కొంత ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎన్నికల కమిషన్ అంటే ఈసీ ఏదైతే ఉందో ఈ సర్వే సంస్థలను కూడా నిషేధించాలి. ఎందుకు నిషేధించాలి? దీని యొక్క ప్రచారాన్ని కూడా ముమ్మరు అంటే ప్రజల్లోకి తీసుకురాకుండా కూడా చేయాలి. ఏదైతే నిబంధనలను అతిక్రమిస్తే ఈసీ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో సేమ్ అదే తరహాలో కూడా ఈ సర్వే సంస్థల పైన కూడా ఈసీ కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. ఎందుకంటే ప్రజలు అంటే ఓటర్ల పైన ప్రభావం చూపించేటువంటి అవకాశం కూడా ఈ సర్వే సంస్థల చేతిలో ఉంటుంది, కాబట్టి దాని మీద కూడా నిర్ణయం తీసుకోవాలి. అయితే ఈ రోజు మనం ఏంటంటే ఆ రకంగా ఒక సర్వే సంస్థ చేసినటువంటి సర్వే అది ఎలా చేసింది, ఏంటి ఆ సర్వే సంస్థ పైన ఇప్పుడు సోషల్ మీడియా వేదిక కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. అయితే ఏంటంటే గేదెల మందు అమ్మే ఒక సర్వే సంస్థ అంటే వైసీపీకి సర్వే చేసిందట. అంటే ఆ సర్వే సంస్థ సర్వే చేస్తే ఎటువంటి ఫలితాలను కూడా అనౌన్స్ చేస్తుంది ఏమనేది కూడా మనలో చాలా మందికి తెలిసిపోతుంది. ఎందుకంటే ఏపీ అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల వేళ వైసీపీ టీడీపీ మధ్య చాలా హోరాహోరీగా పోరైతే సాగుతున్న విషయం మనందరికి తెలిసిందే. సోషల్ మీడియాలో అయితే దీనికి సంబంధించి కొంత పరాకాష్ఠకు చేరింది ఈ సర్వే సంస్థలకు సంబంధించి ఆ సర్వేలు చెప్పడం కావచ్చు, లేదా వాటికి అనుకూలంగా ప్రచారాలు మరి అయితే ప్రతి పార్టీ కూడా ఈ ప్రచారం సోషల్ మీడియా వేదికగా ప్రచారాలు అవాస్తవాలను కూడా ఇక్కడ కొన్ని రాజకీయ పార్టీలు ఇది అదేని కాదు కానీ నిజంగా వాస్తవాలని కూడా ప్రజలకు తెలియజేయకుండా లేనిపోని కల్పించి అదే నిజం అనే రీతిలో కూడా కొంత ప్రచారాలను అయితే సాగిస్తూ ఉంది రాజకీయ పార్టీలు అని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ అక్కడ ప్రతి చోట దేశవ్యాప్తంగా అయితే ఇది అయితే జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఏపీలో కనుక చూసినట్లయితే ఈ రెండు పార్టీల మధ్య కూడా మీడియా అయితే ఇచ్చేటువంటి ఈ కలరింగు అసలు తోపు తురువు అన్ని ఇటు అధికార పార్టీకి కొన్ని ఛానల్స్, ప్రతిపక్ష పార్టీలకు కొన్ని ఛానల్స్ మద్దతుగా వెళ్తున్న విషయం మనందరికి తెలిసిందే. ఏది ఏమైనా సరే అధికార పార్టీ చేసే తప్పుల్ని ప్రతిపక్షాలతో పాటుగా ఇతర సంస్థలు కూడా ప్రశ్నించాలి. ఎందుకు ప్రశ్నించాలంటే ఆ తప్పుని తెలుసుకొని అధికార పార్టీ కొంత అంటే సరిదిద్దుకొని ప్రజలకు సేవ చేయడం దిశగా కూడా ప్రయత్నం చేయాలి, కాబట్టి ఆ రకంగా అయితే ప్రశ్నించాలన్నమాట. అయితే ఇక్కడ ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆయా పార్టీలు పోస్టుల పైన ఇక్కడ కౌంటర్లు కూడా ఇస్తూ ఉన్నారు. తాజాగా కనుక మనం చూసినట్లయితే ఏసీపీలో వైసీపీ జెండా ఎగరబోతుందని ఆ పార్టీ ఫిట్ చేసింది. అయితే ఫస్ట్ టైం ఇక్కడ ఇక్కడ ఏదైతే ఫస్ట్ టైం సొల్యూషన్ సంస్థ అయినటువంటి ఈ సర్వే నిర్వహించింది ఏంటంటే అందులో వైసీపీకి 135 అసెంబ్లీ స్థానాలు, 22 లోక్సభ స్థానాలు వస్తాయనేది కూడా ఈ సంస్థ అయితే తెలియదు. అయితే ఎన్డీఏ కూటమికి 40 అసెంబ్లీతో పాటుగా 3 లోక్సభ స్థానాలు రానున్నట్లుగా కూడా ఈ సంస్థ అయితే వెల్లడించింది. అయితే తాజాగా వైసీపీ చేసినటువంటి ఈ ట్విట్ ను తెలుగుదేశం పార్టీ అదిరిపోయేటువంటి కౌంటర్ ఇచ్చింది. అంటే గేదెల పొదుగుకి మందులు అమ్మేటువంటి ఒక కంపెనీ సర్వే చేసిందా, ఇదే ఆ సర్వేరా బాబు అంటూ కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. నీ గన్నవరం గూట్లో చేశాడా అంటూ కూడా ఇక్కడ కొన్ని సెటైర్లకెళ్ళ ఇదే వేసింది. అంటే ఈ సర్వే సంస్థలు ఎవరు చేస్తాయి, అటు మీడియా చేయొచ్చు,
లేదా ప్రత్యేకంగా సర్వేల పేరుతో ప్రజల్లో ఎటువంటి అవసరాలని అంటే ఎటువంటి ప్రణాళికలతో వెళ్ళాలో తెలిసినటువంటివి అనమాట. అయితే ఇక్కడ మందులు, గేదెలకు మందులు అమ్మేటువంటి ఒక సర్వే సంస్థ, అంటే అది కూడా అనుకూలంగా ఇక్కడ వైసీపీకి చేసింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ టీడీపీ పార్టీ అయితే దానిపైన గట్టి కౌంటర్ ఇచ్చింది సోషల్ మీడియా వేదికగా. అంటే ఇక్కడ ఇదేం సర్వే సంస్థరా బాబు, గన్నవరం బూట్లు చేశాడా, లేక మీ పార్టీ వాళ్ళు మొత్తం బుర్రలేని గొర్రెలని కూడా ఐపాక్ వాడు సలహా ఇచ్చాడా అని కూడా తెలుగుదేశం పార్టీ తన ట్వీట్ లో పేర్కొంది. ఇది దీనికి సంబంధించి ఏంటంటే ఫస్ట్ టైం సొల్యూషన్ సంస్థ యాడ్ ను కూడా ఫోటోలతో కూడినటువంటి వాటిని కూడా జత చేసి టీడీపీ పార్టీ అయితే పోస్ట్ చేసింది. అంటే సర్వేల పేరుతో ఏపీలో విడుదలవుతున్నవన్నీ కూడా ఫేక్ సర్వేలని, ఫేక్ సర్వే సంస్థలని కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఊరు పేరు లేని సర్వే సంస్థలు కూడా సర్వేలు నిర్వహిస్తున్నాయని, వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా కూడా సర్వేలు ఇస్తూ ఉంటారు, ఆ పార్టీ అధికారంలోకి వస్తూ ఉంటుంది అనేసి కూడా సర్వే చేస్తున్నారనేసి, దీనివల్ల ఖచ్చితంగా సర్వేలు చేసి నివేదిక సమర్పించే కంపెనీలు ఏవైతే నిజంగా సర్వేల ఫలితాలు 100% కరెక్ట్ గా ఇచ్చేటువంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి, కానీ అటువంటి వాటిని కూడా ఇక్కడ ఫేక్ అనుకునేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ప్రజల్లో ఏది కరెక్ట్ సర్వే సంస్థ అనేది కూడా ప్రజల్లో చాలా మందికి అవగాహన ఉండదు. అసలు ఈ సర్వే సంస్థలు అనేవి కూడా ప్రజల్ని కూడా వాళ్ళ అంటే ఓటింగ్ మీద కూడా ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటిని కూడా రాకుండా చూసుకోవాలని మనం ముందుగా చెప్పుకున్నాం. అయితే ఇక్కడ లేదంటే గాలి వార్తలను పోగేసి సర్వే సంస్థలు కూడా ఉంటాయి. ఇవేంటంటే ఒక సర్వే సంస్థ పెట్టుకోవడం, ఆ సర్వే సంస్థ ఒక పార్టీకి ప్యాకేజ్ ఇచ్చిందంటే ఆ పార్టీకి ప్యాకేజ్ తీసుకొని కూడా సర్వేలు చేయిస్తే ఉంటాయి. అంటే పాజిటివ్ గా అక్కడ ఓడిపోతారని తెలిసినా గానీ ఆ పార్టీ ఏంటంటే ఇక అఖండ మెజార్టీతో కూడా గెలుస్తుంది అని చెప్పేసి కూడా ఆ సర్వే సంస్థలు చెప్పేస్తూ ఉంటాయి. ఎందుకంటే అది కొంత ఒక్కరు ఓటు అయినా సరే అటు పాజిటివ్ గా పడినా గానీ ఆ సర్వే సంస్థ సక్సెస్ అయినట్టుగానే కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఉంటాయి అందరిలో. చాలా మంది ఇటువంటి సర్వేలకు సంబంధించి ఏది వాస్తవం చెప్తుంది, ఏ సర్వే సంస్థ వాస్తవం చెప్తుంది ఏంటి అనేది కూడా. వాస్తవానికి గతంలో కొన్ని కంపెనీలు తాము కొన్ని శాంపుల్స్ కూడా తీసుకుంటూ ఉంటాయి, వాటిని ఎలా రూపొందించాము అంటే ఏ రకంగా అక్కడ అందుకు తగ్గట్టినటువంటి వీడియోలను కూడా విడుదల చేసేవి. ఇప్పుడు కేవలం ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఏదో ఒక కంపెనీ పేరు మీద సర్వే రిపోర్ట్ అంటూ కూడా విడుదల చేయడం, వాటిని కొందరు అనుసరించడం జరుగుతూ ఉంది. అంటే జూన్ 4వ తేదీ తర్వాత ఫలితాలు విడుదలయ్యే వరకు కూడా ఈ పరిస్థితి అయితే నెలకొంటుంది దేశవ్యాప్తంగా కూడా అని మనం చెప్పుకోవచ్చు. ఏది ఏమైనా ఈ సర్వే సంస్థలు 100% చాలా మంది సర్వే సంస్థలే కాదు సోషల్ మీడియా వేదికగా కూడా అనేకమైనటువంటి ఛానల్స్ వాళ్ళు ఆ ఒక పార్టీకి కొమ్ము కాస్తూ ఆ పార్టీకి సంబంధించినటువంటి వీడియోలని, పాజిటివ్ వీడియోలు మాత్రమే వాళ్ళ ఛానల్స్ లో కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు. ఏది ఏమైనా ఇటువంటివి ప్రజలను కూడా కొంత తప్పు దోవ పట్టించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొన్ని సంస్థలు ఇప్పుడు మనం ఏంటంటే చాలా మంది అనుకుంటా ఉంటారు ఇది టీడీపీ ఫేవర్ గా ఉన్నటువంటి ఛానల్ అనేసి కూడా అంటూ ఉంటారు. కానీ ఏది ఏమైనా కానీ అంటే ఈ ఛానల్ కాదు మన కొన్ని ఛానల్స్ అది టీడీపీ ఫేవర్ గా అని చెప్తూ ఉంటారు. ఏది ఏమైనా సరే అధికార పార్టీ పైన ప్రశ్నించడమే గొంతుగా పెట్టుకున్నాం మేము, కేవలం దానికోసం మాత్రమే పనిచేస్తుంది, మేము ఏ పార్టీకి కూడా కొమ్ము కాసి లేదా పబ్లిక్ గా వీడియోలు తీసుకొని సోషల్ మీడియాలో వచ్చినటువంటి వార్తలు లేదా మీడియా ఛానల్స్ లో వచ్చినటువంటి వాళ్ళ మాటలకి కౌంటర్ గా మేము మా అనుభవాన్ని జోడించి కూడా 100% నిజాయితీ అయినటువంటి రిపోర్ట్స్ తో మాత్రం మేము ముందుకు వస్తున్నాము. కాబట్టి ఈ రకమైనటువంటి వార్తలు కూడా వస్తూ ఉంటాయి, ఫేక్ వార్తలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. కానీ ఏది నిజం ఏది అబద్ధం అని ప్రజలను కూడా గందరగోళమైనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా ఇప్పుడు గేదె మందులు అమ్మేటువంటి ఒక సర్వే సంస్థ వైసీపీ గెలుస్తుందని చెప్పినటువంటి ఆ పోస్టును కూడా ఇక్కడ టీడీపీ పార్టీ ఇదేం సర్వే సంస్థ బాబు, గేదెలు కాసుకునేది కూడా సర్వే సంస్థ వచ్చేసింది, దానికి సంబంధించి కౌంటర్ గా ఇస్తూ టీడీపీ కూడా ట్విట్ చేసింది. ఏదేమైనా ఇటువంటి సర్వే సంస్థలు కూడా ప్రజలను కూడా మభ్య పెడతాయి. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించి మనకు అభివృద్ధి కావచ్చు, సంక్షేమ ఫలాలు కావచ్చు, అంటే ప్రతి పార్టీ కూడా మేమింత ప్రజలకు ఇచ్చాం లేదా మేమింత అభివృద్ధి చేసాం ఇవి చెప్తూ ఉంటారు. వాస్తవానికి రాష్ట్రంలో అంటే నేను ఒకటి బాగుపడితే నా కుటుంబానికి ఏదో ఆ పార్టీ వల్ల మంచి జరిగింది అనుకుంటే అది స్వార్థం అవుతుంది కూడా. రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికి కూడా మంచి జరగాలి,
అన్ని వర్గాల వారికి, ఇక్కడ కుల మతాలకు అతీతంగా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి ప్రజలకు మంచి జరిగే విధంగా ఎవరు ఉన్నారు ఏమని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ఓటు అయితే వేయండి. కాబట్టి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మా రాజ్యాంశ టీవీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన రాజ్యాంశ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.